ట్రిపునార్ రైతుల చేతులకు బేడీలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పిసిసి ప్రధాన కార్యదర్శి బీర్లాయిలయ్య. గవర్నమెంట్ భూములున్నా పేదల భూములు గుంజుకోవడం ఏంటని ప్రశ్నించారు. కలెక్టర్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులను జైల్లో పెట్టడం దారుణమన్నారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను వెంటనే సర్కార్ నెరవేర్చాలన్నారు బీర్లాయిలయ్య. నవాబుని తలపించే విధంగా ఇయాల తెలంగాణలో రైతులకు సంకెళ్ళేయడం, తెలంగాణ రైతులు మనోవేదనకు గురవుతున్నారు. రైతు కళ్ళల్లో ఇయాల కన్నీళ్లు చూస్తున్నాం. ఏదైతే రాగిరు ఇక్కడ సంబంధించినటువంటి త్రిబులార్ కోసం వాళ్ళ సొంత భూములు పోతుంటే న్యాయబద్ధంగా ఆ త్రిబులార్ అలికేషన్ మార్చండి, ఆ డిజైన్ మార్చండి, ప్రభుత్వ భూములకెలా తీసుకెళ్ళండి అని చెప్పి రైతులు న్యాయబద్ధంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇలా కోర్టుకు వాళ్ళు వచ్చే సమయంలో ఇలా రైతులకు రైతు చేయలకు సంకెళ్ళేసి ఇలా చేయడం ఒక దుర్మార్గ చర్య. రైతులు ఏమన్నా టెర్రరిస్ట్లా? ఆ రైతులు ఏమన్నా దేశద్రోహం చేసిరా? రైతులకు సంకెళ్ళేసే ప్రభుత్వాన్ని ఏమంటారో ఇలా కేసీఆర్ సిగ్గుపడాలి. రైతు రాజ్యంగా నేను రైతుల పక్షపాతనే చెప్పుకున్న కేసీఆర్ ఏ రకంగా రైతులకు ఇలా బేడీలేసిండు, ఆ రైతులకు బేడీలేసినటువంటి అధికారులను వెంబడే సస్పెండ్ చేయాలి, ఆ రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి. ఆ రాగికి సంబంధించినటువంటి గతంలో నాలుగు దఫాలుగా ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ తాతల తండ్రులు సంపాదించినటువంటి భూమిని కూడా ఇలా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ ఉన్న ఎకరం రెండు ఎకరాలు కూడా ఇలా ప్రభుత్వం త్రిబులార్ పేరు మీద గుంజుకుంటుంటే మాకు న్యాయమైన పరంగా మాకు భూములకు భూములు ఇవ్వండి, లేకపోతే మార్కెట్ రేట్ కట్టమని చెప్పి వాళ్ళు దీక్ష చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి ఇలా కోర్టుకు వస్తున్న సందర్భంలో బేడీలు వేయడానికి